ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు. అత్తగారు ముగ్గురు అల్లుళ్ళని సంక్రాంతి పండుగకు పిలిచింది. సంక్రాంతి పండుగ కదా అని సున్నుండలు చేసింది. అత్తగారు వాళ్ళ కూతుర్లు మార్కెట్కి వెళుతూ వంటగదిలో సున్నుండలు పెట్టాను, ముగ్గురు సమానంగా తీసుకోమని చెప్పి వెళ్ళింది. ముందుగా మొదటి అల్లుడు వెళ్ళి మొత్తం సున్నుండలను మూడు సమాన భాగాలు చేసి ఒక భాగం తీసుకుని రెండు భాగాలు కలిపేసి వెళ్ళిపోయాడు. మొదటి అల్లుడు తీసుకున్నాడని రెండవ అల్లుడికి తెలియక అన్నయ్యని తమ్ముణ్ణి నన్ను అత్త సున్నుండలు సమానంగా తీసుకోమన్నది కదా అని మూడు భాగాలు చేసి ఒక భాగం తీసుకుని మిగిలిన రెండు భాగాలు వేసి వెళ్ళాడు. ఇద్దరు అల్లుళ్ళు తీసుకున్నారని తెలియక మూడో అల్లుడు వెళ్ళి మిగిలిన సున్నుండలను మూడు భాగాలు చేసి ఒక భాగం తీసుకుని మిగిలిన రెండు భాగాలు కలిపి వేసి వెళ్ళిపోయాడు. అత్తగారు వచ్చేటప్పటికి డబ్బాలో 24 సున్నుండలు మిగిలాయి. ఇంతకీ అత్తగారు ఎన్నో సున్నుండలు డబ్బాలో పెట్టింది. మొదటి అల్లుడు ఎన్ని